ఏంటి పూర్ణ లవ్లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే ఆరవ్ అసలు ప్రేమ అంటే ఏంటి ప్రే అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది నీలాంటి వాడికిరా రవి నువ్వు చెప్పు ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు హేస్ రవి మై బాయ్ ఫ్రెండ్ హాయ్ దిస్ ఇస్ ఇషాని హాయ్ ఐ మారవ్ హలో అండి హాయ్ దిస్ ఇస్ తేజ అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు హిస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓ నైస్ వాట్స్ యువర్ సిటిసి బ్రో 12 12 పర్ యానం అవును ఇంతకీ ఏ కంపెనీ ఐబిఎం వావ్ కంగ్రాట్స్ నరణి యు ఆర్ వెరీ లక్కీ అది ప్లస్ 1 మినిట్ చివరిదాకా కలిసి నడవలేమని తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో కత్వాలరెడ్డి గారి కూతురు అని నేను ప్రేమించలేదని నేను చూడడానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను నువ్వు చాలా మంచిదని ధరణి అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడిని కుదరేది కాదేంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు నేను నెలంతటికి దాకితే 300 అవుతారని నువ్వెక్కడికి తీసుకెళ్ళవే ఏంటా ప్లేస్ అది స్టార్ బక్స్ కప్పుకు 300 ఏంటారండి పిచ్చే ఎర్రా ఈ చుట్టూ మా వీధిలోకి వచ్చేసి 50 నువ్వు తీసుకెళ్ళిన కుక్కల్లో 1000 అప్పుడు ప్రైసెస్లో నేను అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది రవి నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేశాను తెలిసాక నాకు దగ్గర అయ్యావు నేనే నోటీస్ చేయలేదు కరెక్ట్ ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకుని సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా టచ్ చేసుకున్నాను బట్టే నిజంగా ప్రేమ అనుకున్నాను దాన్ని ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసావా నాన్సెన్స్ రవి నీకేమైనా పిచ్చా ధరణి ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు అయినా నీ రేంజే వేరు దాన్ని ఒకసారి నువ్వు నుంచి చోటు చూడు నీ బ్యాక్గ్రౌండ్ చూడు ఎంత బ్రైట్గా ఎంత బాగుందో అనకల అంత చీకటి ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రావుతుందరిని రవి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అర్థమవుతుందరిని నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను కూలీనేనా నువ్వు ఆగమ్మా తిఫల వడకు నేను డబ్బులు చెప్తా గారా ఆయన రే ఫో మా ఫో ఫో ఏ దాన్ని నాకెందుకు లేరా గంతే గారా